ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలన పూర్తి చేసుకుంటోంది. ఈ 100 రోజుల్లో ప్రభుత్వ పాలన ఎలా ఉంది? సంక్షేమ పథకాల్లో వెనుకబాటు తనం, అభివృద్ధి చర్యల్లో వేగం, మంత్రుల పనితీరు, మొత్తంగా ప్రభుత్వ పనితీరు ఎలా ఉందన్న అంశాలపై జనం ఏమనుకుంటున్నది తెలుసుకునేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం గుజరాత్ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు అక్కడి నుంచి రాగానే కొందరు ఎమ్మెల్యేలతో విడివిడిగా భేటీ అవుతారని పార్టీ వర్గాల సమాచారం. ఈ నెల 20వ తేదీతో కూటమి సర్కార్ 100 రోజుల పాలన పూర్తి చేసుకోబోతుంది. దీంతో మంత్రుల పనితీరుపై ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చేందుకు సీఎం చంద్రబాబు సిద్ధమవుతున్నారు. అదే సమయంలో కొందరు ఎమ్మెల్యేల పనితీరుపై చంద్రబాబు మరియు పవన్ కళ్యాణ్ ఆగ్రహంగా ఉన్నారని పార్టీ శ్రేణుల్లో వినిపిస్తున్న గుసగుసలు. కొందరి వ్యవహార శైలితో మొత్తం ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని వారు కేబినెట్ భేటీలోనే చెప్పేశారట. దీంతో వారిని గాడిన పెట్టే బాధ్యత కూడా కొందరు మంత్రులకే అప్పచెప్పారట. ఇప్పుడు ప్రభుత్వంపై ఓవరాల్ గా ఫీడ్బ్యాక్ ఎలా ఉందో కూడా తెలుసుకునేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ప్రజల్లో ఇప్పటికే తమ పాలన పట్ల వ్యతిరేకత వచ్చిందని, ప్రజల్లో తమ పట్ల ఉన్న అభిప్రాయం తెలుసుకోవడం ద్వారా తమ పనితీరు మెరుగుపరచుకోవచ్చని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం గుజరాత్ పర్యటనలో ఉన్న చంద్రబాబు నాయుడు రేపు లేదా ఎల్లుండి టీడీపీ ఎమ్మెల్యేలతో భేటీ కాబోతున్నారు. గుజరాత్ నుంచి రాగానే ఎమ్మెల్యేలను విడతల వారీగా లేదా ఒకేసారి పిలిపించి మాట్లాడబోతున్నారు. కూటమి సర్కార్ 100 రోజుల పాలనపై వారి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోబోతున్నారు. ఈ 100 రోజుల్లో ప్రభుత్వం పాలన ఎలా ఉంది, ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉందో వారి నుంచే అభిప్రాయ సేకరణ చేయబోతున్నారు. తద్వారా ఆయన వారికి సూచనలు అందించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఒక మహిళ ఎమ్మెల్యే భర్త తీరుపై చంద్రబాబు నాయుడుకు ఫిర్యాదులు అందాయి. పార్టీ కార్యకర్తలను పట్టించుకోకుండా వైసీపీ నాయకులను, కార్యకర్తలను వెంట పెట్టుకుని తిరగడంపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆ ఎమ్మెల్యేని ఉన్నపలంగా ఆఫీసుకి పిలిచి మరీ మందలించినట్లు సమాచారం. ఆమెతో పాటు మరికొందరు ఎమ్మెల్యేలపై చంద్రబాబు అసంతృప్తిగా ఉన్నారు. వీరిని స్వయంగా పిలిపించి మాట్లాడనున్నారు. అలాగే రేపు లేదా ఎల్లుండి నామినేటెడ్ పదవులు భర్తీ చేసే అవకాశం ఉంది. తొలి విడతగా 18 కార్పొరేషన్ చైర్మన్ల జాబితా విడుదల చేసే అవకాశం ఉంది. వీటిలో జనసేనని ఎన్ని ఇవ్వనున్నారో ఇంకా తెలియాల్సి ఉంది. నాయకుల పనితీరుని బట్టి, ప్రజల్లో వారికి ఉన్న అభిప్రాయాన్ని బట్టి చంద్రబాబు నామినేటెడ్ పదవులకి సంబంధించి పేర్లు ఖరారు చేయనున్నట్లు కూటమి నాయకులు చెబుతున్నారు. మొత్తానికి నామినేటెడ్ పదవులు ఎవరికి దక్కనున్నాయో తెలియాలంటే మరికొంత సమయం వేచి చూడాల్సిందే.